श्रीलक्ष्मी वल्लभारंभां विकरो उनिमध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरुपरं परां वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं। जीके डिजिटल न्यूज प्रेक्षकुलंदरिकी शुभोदयं। ईरोजु कालगमनं कार्यक्रमंलो कालगमनान्नि तेलुसुकुंदां। श्री शोभकृतिनाम संवत्सरं दक्षिणायनं वर्ष ऋतुवु श्रावण मासं कृष्णपक्षं शनिवारं तिथि दशमी रात्रि 9 गंटल वरकु नक्षत्रं आरद्रा नक्षत्रं सायंत्रं 5 गंटल 24 निमिषाल वरकु दुर्मुहूर्तं उदयं 7 गंटल 27 निमिषाल वरकु वर्जं ई रोजु लेदु। अमृत गड़ियलु उदयं 6 गंटल 49 निमिषाल नुंडि 8 गंटल 30 निमिषाल वरकु। ईरोजु नक्षत्रं आर्द्र नक्षत्रं असलु परमेश्वरुडु जन्मिंचिनटुवंटि नक्षत्रं ई नक्षत्रं। ई नक्षत्रंलो जन्मिंचिन वारिकि मरुजन्म उंडदु अनेटुवंटिदि चेप्तू उंटारु पेद्दलु। వీరికి కోపం కూడా వస్తుంది ఎప్పుడంటే ధర్మాన్ని ఎవరైనా తప్పితే వీరికి కోపం వస్తుంది, ధర్మంగా నడుచుకున్నంతసేపు వీరికి కోపం రాదు, ధర్మం తప్పితే వీరికి కోపం వచ్చేటువంటి అవకాశం ఉంది। ఇది ఏ వర్ణంలో ఉంటుంది అంటే రక్త వర్ణంలో ఉండేటువంటి నక్షత్రం, ఏకతార ఒకే తార, ఉగ్ర స్వభావం, కోపం ఉంటుంది, అకార స్వరం వీరికి కలిసి వస్తుంది। అకార స్వరంతో ఉన్నటువంటి మంత్రాన్ని జపించుకున్నా వీరికి శుభం చేకూరేటువంటి అవకాశం ఉంది। అధిష్టాన దైవం ఎవరు? రుద్రుడు, శివుడే అధిష్టాన దైవం। తెలుపు వర్ణంలో ఉన్నటువంటి శివుణ్ణి ఆరాధన చేయాలి ఈ నక్షత్రం వారు గాని మిగతా వారు గాని। ఈ రోజు తెలుపు వర్ణంలో ఉన్నటువంటి శివుణ్ణి ఆరాధిస్తే సకల శుభాలు చేకూరుతాయి। వీరికి క్రౌంచ పక్షి కలిసి వస్తుంది కాబట్టి క్రౌంచ పక్షిని చూసి నమస్కరించుకోవచ్చు, అవకాశం ఉంటే ఆహారం కూడా పెట్టవచ్చు। ఈరోజు అన్ని దిక్కులకి ప్రయాణం చేయవచ్చు కానీ తిలపిష్ట భక్షణం అంటే తిలాన్ని, తిలము అంటే నువ్వులు, నువ్వుల్ని కొంచెం అన్నంతో కలిపి తెల్ల నువ్వుల్ని తీసుకున్నట్టే కొంచెం ప్రయాణం చేస్తే శుభం చేకూరుతుంది। శనివారం ఆర్ద్ర నిర్జీవ యోగం అంటారు, శనివారంతో కూడినటువంటి ఆర్ద్ర నక్షత్రం అంత మంచిది కాదు కాబట్టి కొన్ని వారాలతో నక్షత్రం కలిస్తే ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కాబట్టి కొంచెం మనం ప్రయాణాలు కానీ ఏదైనా పనులు కానీ మనం వాయిదా వేసుకోవటం ఉత్తమం। వీరికి కలిసి వచ్చేటువంటి వృక్షం ఏంటి అంటే కాదరి వృక్షం అంటే చంద్ర చెట్టు, చంద్ర చెట్టుని తీసుకొచ్చి మనం ఎక్కడైనా నాటి పెంచడం మొదలుపెట్టినా, లేదు అంటే చంద్ర చెట్టు ఉంటే దానికి నీరు పోసి పెంచినా శుభం చేకూరుతుంది ఎందుకంటే ఈ చెట్టు యొక్క ఆ కొమ్మల్ని కానీ ఆ బెరడిని తీసుకొచ్చి హోమాల్లో ఉపయోగిస్తూ ఉంటారు, యజ్ఞానికి ఉపయోగపడేటువంటి వృక్షం కాబట్టి ఈ చెట్టుని నాటడం ఉత్తమం। కాదరి వృక్షాన్ని కానీ చంద్ర చెట్టు అంటాం మనం, దాన్ని నాటడం శుభం చేకూరుతుంది ఈ నక్షత్రం వారికి కాబట్టి ఈరోజు మనం రుద్రుడు శివుణ్ణి లయకారకుడైన ఆ శివుణ్ణి చక్కగా తెలుపు వర్ణంలో ఉన్నటువంటి శివలింగాన్ని ఆరాధన చేసుకుని తర్వాత ఈరోజు శనివారం విష్ణువుకి ప్రీతిపాత్రమైంది శివుడికి ప్రీతిపాత్రమైనటువంటి నక్షత్రం, రోజేమో శనివారం విష్ణువుకి ఇష్టమైనటువంటి రోజు కాబట్టి వెంకటేశ్వర స్వామిని కూడా ఆరాధించుకొని సకల శుభాల్ని పొందుదాం। శుభం భూయాత్।